భూబల్లా, కొన్ని సంవత్సరాల క్రితం ఒక షాపింగ్ మాల్లో నేను బొమ్మలు ఇస్తూ ఉండేవాడిని. బతకడానికి డబ్బు అవసరం కాబట్టి నెలకి ఒక 50 గంటలు డబ్బు కోసం పనిచేస్తుండేవాడిని. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఎవరన్నా నా ఎదురుగా కూర్చుంటే కాస్త అటు ఇటుగా వాళ్ళ బొమ్మ గీయడం. అదే సమయంలో మా శాలిగాడు నా దగ్గరికి వస్తూ ఉండేవాడు. వాడికి ఏమీ రాదు, వాడికి ఏమీ నేర్చుకోవాలని లేదు, ఊరికే అట్లా ఉండేవాడు. సో వస్తున్నాడు కదా అని ఏదో పని చెప్తూ ఉండేవాడిని. నేను పోర్ట్రేట్స్ వేస్తే వాటిని చుట్టి రబ్బర్ బ్యాండ్స్ వేసేయడం, ఆ రబ్బర్ బ్యాండ్స్ రంగురంగుల రబ్బర్ బ్యాండ్స్ తెచ్చి వేయమని చెప్పడం, మళ్ళీ కొంతకాలం తర్వాత ఎప్పుడైతే ఆ పని అర్థమవుతుందో అలవాటవుతుందో ఆ స్టేటస్ కొన్ని బ్రేక్ చేయాలి. నిరంతరం నా ప్రయత్నం అది, ఏది తెలిసిందో దాన్ని వదిలేయాలి. మళ్ళీ ఆ రబ్బర్ బ్యాండ్స్కి ఒక గులాబీ పువ్వు చెక్కి ఇవ్వడం, ఆ తర్వాత లేకపోతే మరో ఫ్లవర్ దానికి గుచ్చి ఇవ్వడం, మనం వేసిన పోర్ట్రేట్స్ని ఒక లిఫాఫాలో పెట్టి ఇవ్వడం, నిరంతరం గొడవ. సో నీకు తెలిసిన దాన్ని చేసిన తర్వాత అది అర్థమైంది అని అనిపించిన మరుక్షణం దాన్ని వదిలేసి తీరాలి. ఇది జీవన సూత్రం. సో మా మధ్య డబ్బు లేదు, వ్యాపారం లేదు, ఏమీ లేదు, కానీ నేను చెప్పేదాన్ని వాడు వినేవాడు, ఆచరించేవాడు. అలాగే నేను నిరంతరం ఆలోచిస్తుండేవాడిని. మాకంటూ ఈ భూమి మీద ఏ ప్రాపర్టీస్ కానీ, గాడ్ఫాదర్స్ కానీ, గొప్ప చదువు కానీ, గొప్ప అందం కానీ ఏమీ లేదు అని వాడికి తెలుసు, నాకు తెలుసు. ఒకసారి నేనే తయారు చేసుకున్న ఒక చిన్న ఈజిల్, దాని మీద నేను పెట్టిన ఒక చిన్న బోర్డు, పోర్ట్రేట్ వేయించుకోండి లేదా గెట్ టు యువర్ స్కెచ్ డన్ అనే ఒక చిన్న బోర్డ్ పెట్టి ఆ పెన్సిల్స్ ప్యాడ్ అట్లా పెట్టి ఆ మాల్కి పక్క వీధిలో ఉండే కేఫ్టీరియాలో టీ తాగడానికి వెళ్ళాం. వచ్చేసరికి అది శనివారం, చాలా రద్దీగా ఉంది. మా సామాన్ అంటే ఆ ఈజీలు, ఆ పెన్సిల్ ఇదంతా తీసి బయట విసిరి కొట్టారు, గిరాట్ కొట్టారు. అసలు నాకేమీ అర్థం కాలేదు. అంటే వెళ్ళి అడిగాను మేనేజర్ని, ఎందుకు ఇట్లా చేశారంటే అతను అంటాడు, నువ్వు బొమ్మలు వేస్తుంటే చాలామంది గుమిగూడుతున్నారు, దానివల్ల వేరే వాళ్ళకి వ్యాపారం జరగట్లేదట, సో దే హ్యావ్ కంప్లైంట్ టు మీ. సో అది కరెక్టే, కానీ దాన్ని విసిరి కొట్టాల్సిన అవసరమే వచ్చింది. నేను కనుక వచ్చిన తర్వాత అప్పుడు అతను చాలా ఈసడింపుగా అన్నాడు, అసలు నువ్వెవరు, నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది, లిటరల్ చెప్పాలంటే యు ఆర్ జస్ట్ నోబడి. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ ఫుల్ ట్రాఫిక్లో నాకేం వినిపించడం లేదు. ఐఎమ్ జస్ట్ లిజనింగ్ టు మై ఓన్ సెల్ఫ్, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ మై ఓన్ సెల్ఫ్ స్టాండింగ్ నెక్కెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. ఈ నా పక్కన షాలి స్మోక్ చేస్తూ అట్లా నిలబడి ఉన్నాడు, వాడి ముఖం సీరియస్గా ఉంది. ఐ థింక్ ఒక 1 or 2 మినిట్స్ అట్లా ఉన్నాం. నేను షాలిని అడిగాను, షాలి చూడు ప్రపంచం ఇట్లా ఉంది, మనం ఎక్కడో ఊరి నుంచి ఇక్కడికి బతకడానికి వచ్చాం, మనకి అందం లేదు, చదువు లేదు, డబ్బు లేదు, గాడ్ ఫాదర్స్ లేరు, మోటివేటర్స్ లేరు, ఎవ్వరూ లేరు ఈ సమాజంలో. మనకు ఉన్న చదువు కానీ, మనకున్న డబ్బు కానీ దేనికి ఉపయోగపడదు, వీఆర్ నోబడి. మనం ఇట్లా తిరిగి వచ్చేసరికి మన సామాన్ని గిరాటేశారు, మనల్ని విసిరి కొడతారు, తప్పు వాళ్ళది కాదు మందే. సో ఇప్పుడు నువ్వు నేను బొమ్మలు వేస్తుంటే నాతో కలిసి పనిచేయడానికి నువ్వు వస్తున్నావు, నువ్వు నోబడినే. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, ఈ సమాజంలో నేను, నువ్వు నా వైపు చూస్తున్నావు కాబట్టి ఏమైనా చేయగలను లేదా ఏదైనా చేయగలిగే ఒక అవకాశం ఉంది అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాను సూటిగా. అప్పుడు షాలి నా దిక్కు చూసి ఇట్లా అన్నాడు, చేయగలం అన్నాడు. నేను అన్నాను, సందేహం లేకుండా చెప్పు, సంశయం లేకుండా చెప్పు. అంటే నాకు తెలుసు మనం ఏమైనా చేయగలమని, నువ్వేమైనా చేయగలమని. అప్పుడు నేను అన్నాను, ఈ ప్రపంచంలో ఎవరు అనని మాట, సరే నీకు నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఇక మీద నా పని నీ పని, నువ్వు జీవితంలో ఏమీ చేయడానికి వీలు లేదన్నాను.
సో అప్పుడు షాలి చెప్పాడు, ఎస్ ఈరోజు నుంచి నీ పనే నా పని, ఇక జీవితంలో నేను ఏ పని చేయను, నీ పనే నా పని అన్నాడు. ఈ మాట ఒక కోటీశ్వరుణ్ణి చూసి చెప్తే నమ్మొచ్చు, కానీ నాలాంటి డబ్బు లేని వాడిని, బికారింది, ఒక టాలెంట్ లేని వాడిని, అందం లేని వాడిని, ఏమీ లేని వాడిని చూసి చెప్పడం అనేది ట్రస్ట్కి పరాకాష్ట. మా గాలిగాడిని, షాలిగాడిని కలుసుకున్న తర్వాత ట్రస్ట్ యొక్క నిజమైన నిర్వచనం నాకు దొరికింది. రసో వైసహారిసా.